పాఠశాలలో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొండేపి ఎమ్మెల్యే డోలబాల వీరాంజనేయ స్వామి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, ఎమ్మెల్సీ కరణం బాలరామకృష్ణమూర్తి, అటవీశాఖ అభివృద్ధి కమిటీ చైర్మన్ దివిశివరాం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు అతిరథ మహారాజు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కాపు వెంకట స్వామి గారు మాకు మొట్టమొదటి నుంచి ఆయన మేము అందరమే కూడా కొండయ్య చౌదరి గారి శిష్యులంగా మనం ఉన్నాం కాబట్టి రాష్ట్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు అతిరథ మహారాజు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వారి వయస్సు 100 సంవత్సరాలు దాటింది. వారి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ గొడవ నేరుగా పుట్టిన టైం ఆ వ్యక్తి గురించి వినడం తప్పితే నేరుగా ప్రత్యక్షంగా చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. కందుకూరు ప్రాంతంలో రైతు కుటుంబంలో జన్మించి ఒక మంచి రాజకీయాల్లో ఉన్నత పదవులు స్పీకర్ గాను అదేవిధంగా వారు చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం తెలుస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన ద్వారా కూడా కొండయ్య చౌదరి గారు లాస్ట్ చదివారన్న విషయం నాకు తెలియదు. పాత రోజుల్లో మినిస్టర్గా చేశారు, వారు మంచి అంటే డిగ్రీ చదివి ఉండొచ్చు అనుకున్నాను, కానీ ఆ రోజుల్లోనే మంచి న్యాయ లా చదివి రాజకీయాల్లో ఉండి సర్పంచ్ గారి జీవితాన్ని ప్రారంభించి దళితుల విషయంలో, బీఎస్టీల విషయంలో, ఆలయ ప్రవేశం కావచ్చు, వాళ్ళ విషయాల్లో అభివృద్ధి పట్ల చొరవ తీసుకున్న విషయాన్ని కూడా పెద్దల ద్వారా తెలుసుకోవటం, అటువంటి మహనీయుల యొక్క విగ్రహావిష్ కార్యక్రమం పాల్గొనడానికి అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విగ్రహం ద్వారా స్ఫూర్తి మనం పొందుతా ఉంటాం. ఆ విగ్రహం ఎవరిది, వారి చరిత్ర ఏంటి అనే భావి తరాల వారు స్ఫూర్తి పొందే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి